చిక్కుడు గోంగూర కూర అంటండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చిక్కుడు గోంగూర కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిక్కుడు గింజలు 1 కప్పు, గోంగూర 2 కప్పులు, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఎండు మిరపకాయలు 2, పసుపు చిటికెడు, మెంతులు 1/2 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. మంగళలక్ష్మి గారు స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. ముందుగా ఏం చేయాలి? ముందుగా ధనియాలు, ఎండు మిరపకాయలు, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మెంతులు వేయించుకోవాలి. వేయించుకోవాలా? అవునండి. సో ఇవి వేయించుకొని, నూనె లేకుండా వేయించుకొని? నూనె లేకుండా వేయించుకోవాలి. వేయించుకొని పౌడర్ చేస్తారా? అవునండి. ఓకే. ధనియాలు వేసారు, తర్వాత పచ్చిశనగపప్పు, తర్వాత కొంచెం మెంతులు. ఓకే. అంటే గోంగూరకి మెంతులు ఉంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం మెంతులు వేసుకున్నారు. అవునండి. నెక్స్ట్ 2 ఎండుమిరపకాయలు. 2 ఎండుమిరపకాయలు. సో మీ ఇద్దరికి ఇంతకుముందు ఏమి పరిచయం ఉందా? ఇక్కడ పరిచయం అయిందా? తను మా అమ్మ. మీ అమ్మ? అమ్మ అంటే పెద్దమ్మ. పెద్దమ్మ? ఓకే. మా చెల్లెలు కూతురు అన్నమాట. అవునా? మా సైడ్ అమ్మ అంటారు. అమ్మ అంటారా? ఓకే. మీ మదర్ టంగ్ ఏంటి? తెలుగునేనా? తెలుగు. సైడ్ వాళ్ళు? ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా. కానీ నేను జాబ్ వల్ల అన్ని చోట్ల తిరగడం వల్ల కొంచెం అన్ని ఊర్ల భాష కొంచెం వచ్చేసింది. ఓకే. తెలుగు, తమిళ్. ఇది కొంచెం వేగింది. ఇప్పుడు దీన్ని మనం మనం పౌడర్ చేసుకోవాలి. ఓకే. కొంచెం చల్లగాక దీన్ని పొడి చేసుకుందాం. ఓకే. చల్లారే లోపు వెయిట్ చేద్దామా? ఇంకేమైనా ప్రాసెస్ ఉందా? ఈ లోపల గోంగూర బాయిల్ చేసుకోవాలి. అవునా? సరే. అయితే కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం ఆయిల్ వేసుకొని, తర్వాత దీంట్లో కొంచెం పచ్చిమిర్చి, దాంట్లో ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి దీన్ని చూసుకొని వేసుకోవాలి. సో ఇందులో మనం కారం అలాంటిది ఏం యూజ్ చేయట్లేదు కదా? ఇంకా ఇంకేం యూజ్ చేయటం లేదు. జస్ట్ పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ గోంగూర వేసేసుకోవాలి. ఇది కొంచెం బాయిల్ అయ్యే లోపల దీంట్లో కొంచెం పసుపు. ఓకే. తర్వాత కొంచెం సాల్ట్ ముందే వేసుకుంటే లోపల అది బాగా ఉడికి టేస్ట్ బాగుంటుంది. ఓకే. సో ఆకుర త్వరగా బాయిల్ అయిపోతుంది కదా? అవునండి. అందువల్ల ఈజీగా అయిపోతుందని వంట టేస్ట్ బాగుంటుంది, ప్లస్ ఈజీగా అయిపోతుంది కదా అని మనలో పెట్టారనమాట. అవునండి. సిమ్లో పెట్టుకుంది. సో సిమ్లో చేసుకోవడం బెటర్ కదా? అవునండి. ఓకే, ఇది బాయిల్ అయిపోయింది. మిక్సీలో వేసుకుందాం. సో పౌడర్ అయిపోయినట్టేనా? అయిపోయిందండి. కొంచెం మరి మెత్తగా కాకుండా, అంటే నెక్స్ట్ మళ్ళీ మనం అది పేస్ట్ చేసుకోవాలి. ఓహో, ఇందులో వేస్తున్నారు అది? అందులో. ఓకే. అది కూడా కొంచెం చల్లారి వేసుకున్నాక సో దాంతో కలిపి అది కలిపి పేస్ట్. ఆల్రెడీ సాల్ట్ వేసేసుకున్నాం కాబట్టి. ఓకే. ఓకే, సరిపోతుందా? కొంచెం బాయిల్ చేసుకున్నాం కదా చిక్కుడు గింజలు, దీన్ని కొంచెం కొంచెం పోపు వేసుకుని వాడ్చుకోవాలి. ఓకే, ఇది మార్చుకుందామా? ఇందులో వేసుకోవచ్చా? దీంట్లో దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ పోపు దినుసులు. మనం బాయిల్ చేసి పెట్టుకున్న చిక్కుడు గింజలు. ఓకే, చిక్కుడు గింజలు బాయిల్ చేసి పెట్టారా? బాయిల్. ఓకే. దీంట్లోకి 1 ఎండుమిరపకాయ వేస్తాము, కొంచెం బయటికి కనబడటానికి. ఓకే. అయిన తర్వాత
పోపు వేగింది, కొంచెం ఇది రోస్ట్ అయితే పిల్లలకి తినడానికి కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది. అవును, ఆ గింజలు తగులుతుంటే గింజలు టేస్టీగా ఉంటాయి కదా, క్రిస్పీగా కూడా వస్తుంది కదా గింజలు వేగితే. అవును, అందుకని. ఓకే, సో మనకి కావాలంటే వేయించుకోవచ్చు, లేదంటే అలా ఉడికించిన గింజలు వేసుకోవచ్చు, కానీ వేయిస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఓకే, సో ఈ వంట తిన్నారా మీరు పెద్దమ్మ చేసినప్పుడు? లేదు. ఇదే ఫస్ట్ టైమా తినడం? ఇదే ఫస్ట్ టైం. తినబోతారు అన్నమాట. ఓకే, టేస్ట్ చేయబోతారు. కొత్త కాంబినేషన్ కనిపెట్టింది. ఓ, ఇది కొత్తదా మాకు ఇంట్లో? అంతే కదా. ఓకే, ఎప్పటికప్పుడు అలా కనిపెడుతుంటారా మీరు? క్రిస్పీగా అయ్యింది కదా. నెక్స్ట్ మనం దీంట్లో ఈ మనం పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర, గోంగూర పేస్ట్ వేసేస్తున్నారు. ఓకే, సో ఇందులోనే అన్నీ ఉన్నాయి, కారం ఉప్పు అన్నీ ఉన్నాయి. మనం దీన్ని పొడి పొడిగా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం వాటర్ మిక్స్ చేసుకున్నాం అంటే ఇది ఆఫ్ చేసేస్తాం. ఆఫ్ చేసేసేయచ్చా? చాలు. ఓ ఓకే, సో ఆల్రెడీ గోంగూర అవన్నీ కూడా బాయిల్ చేసేసారు కాబట్టి ఎక్కువసేపు ఉండక్కర్లేదు. ఎక్కువసేపు ఉండక్కర్లేదు. సో సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామా? ఓకే, ఇది కొంచెం తడిగా కొంచెం నీళ్లు పోసుకుంటే రుచిగా ఉంటుంది, కానీ ఇలా ఉంటే తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు పిల్లలు. ఓకే, మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చా? ఓకే ఓకే, వేడివేడి అన్నలో బాగుంటుంది అన్నమాట. ఓకే, చిక్కుడు గింజలు చిక్కుడు గోంగూర కూర రెడీగా ఉందండి. మరి దీని తయారీ విధానం మరొకసారి చూద్దాం. చిక్కుడు గోంగూర కూర తయారు చేసే విధానం, ఒక ప్యాన్ లో ధనియాలు, పచ్చిశనగపప్పు, మెంతులు, ఎండుమిరపకాయలు వేసి వేయించి కాస్త చల్లారాక మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, గోంగూర, పసుపు, ఉప్పు వేసి వేయించాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పొడిలో గోంగూర మిశ్రమం వేసి మిక్సీ పట్టాలి. ప్యాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, ఉడికించిన చిక్కుడు గింజలు వేసి వేయించాలి. దీనిలో గోంగూర మిశ్రమం వేసి వేగనివ్వాలి. అంతే, చిక్కుడు గోంగూర కూర రెడీ.